అందరికి జైభీం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇంకొక బాధాకరమైన విషయం ఒకటి ఉందండి. ఎంత బాధాకరం అంటే అది తలుచుకుంటూ ఏడుపు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాడండి. సచివాలయం ఉద్యోగాలు, ఆ సచివాలయం ఉద్యోగాల్లో ఎన్నో డిపార్ట్మెంట్లు ఇచ్చాడు. దానిలో ఒకటి లైన్మెన్. ఈ లైన్మెన్ ఉద్యోగాలు ఇచ్చాడు, అందరూ కొత్త వాళ్ళకి ఇచ్చాడు. కొత్త వాళ్ళకి ఇస్తే పాపం వాళ్ళు లైన్ ఎక్కి ఆ కరెంట్లు అయ్యి సెట్ చేయటం, ఆ కనెక్షన్లు ఇవ్వటం, వాళ్ళకేమో సరిగ్గా ట్రైనింగ్ లేదో లేకపోతే కొత్త వాళ్ళు అవ్వటం వల్ల తెలీదు. ఇప్పటికీ మీరు చెప్తే నమ్మటం లేదు, జగన్మోహన్ రెడ్డి ఎక్కి ఈ 5 సంవత్సరాల్లో 140 మంది చచ్చిపోయారండి కుర్రోళ్ళు. సచివాలయం ఎంప్లాయీస్ 140 మంది. ఎవరు సరి పాపం? వాళ్ళకి తెలియని పని వాళ్ళకి అప్పగించిన వాళ్ళదా, లేకపోతే తెలియని పని వాళ్ళతో చేయించిన వాళ్ళదా, లేదా ఏ ఉద్యోగాలో లేక సరే ఏదో ఉద్యోగం వచ్చింది సరే కుటుంబాన్ని పోషించుకుందామని వాళ్ళకి చేత కాకపోయినా సరే అందులోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వీళ్ళదా? ఎవరు తప్పనాలి సార్? ఒకసారి చూడండి, సచివాలయం ఉద్యోగి విద్యుత్ షాక్ యాదమరి, విద్యుత్ షాక్ తగిలి సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్ అటండి 32 తీవ్ర గాయాలయ్యాయి, 32 సంవత్సరాలు కూడా చచ్చిపోయి. ఇక్కడ జరిగింది పెద్ద ఘోరం. ఎవరిది ఈ నేరం? విద్యుత్ షాక్తో యువ లైన్మెన్ మృతి, సేఫ్టీ మరిచిన అధికారులే బాధ్యులు. కరెంట్ షాక్తో లైన్మెన్ మృతి గుర్రకొండ, ఆశలు సమాధి చేస్తూ విద్యుత్ షాక్ తగిలి సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్ మృతి. ఏమండి ఊరి పేరు సరిగ్గా అనిపించలేదు, రుద్రవరమట. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి, విద్యుత్ స్తంభంపై నుండి జారిపడి సచివాలయం లైన్మెన్ మృతి. విద్యుత్ షాక్తో జేఎల్ఎంకు గాయాలు. ఇది అక్కడ రామభద్రాపురం. ఈ కింద చూడండి, అనంత కరెంట్ షాక్తో లైన్మెన్ మృతి. ఓబులవారిపల్లి చిన్నంపల్లి సచివాలయం లైన్మెన్ ఎం సంతోష్ కుమార్ నాయక్ 27 సంవత్సరాలు. ఈ కుర్రాడు కూడా 27 సంవత్సరాలే వయసు, అందరూ 30 సంవత్సరాల లోపు కుర్రాళ్ళు. ప్రమాదవశాత్తు జారిపడి జేఎల్ఎం మృతి. పెదవేగి కింద లైన్ కదా. ఓహో, 2-4 లైన్లు ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. 1, 2, 3, 4 ఉండు. 1, 2, 3, 4, 5 లైన్లు ఉన్నాయండి ఫోటోలు. అందరూ చనిపోయారు, 140 మంది చనిపోయారట. ఇప్పుడు దాకా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. ఎందుకండి ఉద్యోగాలు ఇచ్చింది? వాళ్ళ తల్లిదండ్రులు కన్నది ఎందుకా? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇస్తే కుటుంబం ఏదో బాగు చేసుకుంటారు లేదా కుటుంబాన్ని ఏదో అభివృద్ధి చేసుకుంటారు అనుకుంటారు, కానీ ఇలా ప్రాణాలు కోల్పోవడానిక ఇచ్చిన ఉద్యోగాలు ఒకసారి ఆలోచించండి. కరెంటు వాళ్ళ నిర్లక్ష్యం కబలిస్తున్న విద్యుత్ ప్రమాదాలు, విద్యుత్ షాక్తో లైన్మెన్ మృతి పట్నం బజార్, సచివాలయం ఉద్యోగి తీవ్ర గాయాలు జలుమూరు, తీగలే మృత్యు పాశాలై, విద్యుత్ ఘాతానికి యువకుడు మృతి పొందూరు. కడప కరెంట్ షాక్తో సచివాలయ ఉద్యోగి మృతి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చాలా ఫోటోలు ఉన్నాయండి, చాలామంది ఉన్నారు ఇక్కడ. విద్యుదాఘాతంతో లైన్మెన్కి గాయాలు, మరమ్మతు చేస్తుండగా ప్రమాదం బేతంచెర్ల. కరపాడు ఉద్యోగి బెట్ట పుట్టుకుల మృతి, తీవ్ర గాయాలతో కేజీతుల చికిత్స, విద్యుత్ స్తంభం నుంచి పడిపోయినాడు పోతనపాడు. పార్వతీపురం, రామభద్రాపురం, పెదవేగి, ఇలా 140 మంది చావుకి ఎవరి కారణమయ్యారు చెప్పండి? ఇప్పుడు అంతకుముందు లైన్మెన్లు ఉండేవారు, అంతకుముందు ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏఈలు డిఈలు వాళ్ళందరూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఇంత శాతం చనిపోలే. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎప్పుడో ఒక వార్త, పలానా చోట ఒక లైన్మెన్ గారు ఇలాగా ఏదో వర్షాల్లోనో లేకపోతే ఇంకోటో ఎర్త అయిపోయి సంథింగ్ ఎక్కడన్నా. కానీ ఇది 5 సంవత్సరాల్లో దాదాపు 140 మంది చనిపోవటం ప్రమాదకరంగా అనిపించట్లేదండి? అనిపించదు, ఎందుకంటే ఆ పోయినోడు మన ఇంట్లో లేడు కాబట్టి. ఆ చనిపోయినోడు మన ఇంట్లో ఉండి మనం కోల్పోతే అప్పుడు తెలుస్తుంది ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఎలాంటివి అని. ఓ పక్కన వాలంటీర్లు అని చెప్పి 5,000 రూపాయలు ఇచ్చే వాళ్ళకి వాళ్ళతో అడ్డమైన గొడ్డు చాకరీ చేయించుకుంటారా? మరో పక్కన పిల్లలకి 30 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ ఉద్యోగాలు ఇచ్చి ఇలాంటి పనులు అప్పగించి ఏ విధమైన సేఫ్టీ లేకుండా 140 మందిని వాళ్ళ ప్రాణాలు పొట్టను పెట్టుకుంటారా? మళ్ళీ వాళ్ళకి ఏమి గవర్నమెంట్ నుంచి ఏమి చేయకపోవటమా? ఏంటయ్యా ఈ దారుణం? ఆ జగన్ మళ్ళీ ఎలా పొగుడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని ఆధారాలు చూపించుకుంటా ఉన్నా సరే ఏమి ఇష్టం అయ్యా? ఇదండి వీరి బాధ, అరణ్య రోదన.